శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం మెలియపుట్టి మండలం దీనబంధుపురం పంచాయతీ సవరగుడ్డబ గిరిజన గ్రామం నందు దీనబంధుపురం పంచాయతీలోని సవరగుడ్డబ గ్రామం నుండి కొత్తూరు పంచాయతీలోని పాత్రలోవ గ్రామం వరకు 18 లక్షల రూపాయల మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం నిధుల ద్వారా సుమారు 2 కిలోమీటర్లు నూతన రహదారి నిర్మాణానికి పాతపట్నం నియోజకవర్గ శాసనసభ్యురాలు రెడ్డి శాంతి ముఖ్య అతిథిగా పాల్గొని శంకుస్థాపన చేశారు. ఈ లింక్ రహదారి నిర్మాణం వలన దీనబంధుపురం వెంకటాపురం కొత్తూరు 3 మండలాల్లోని 6 గ్రామాలను అనుసంధానం చేయడం ద్వారా వారి రాకపోకలకు మిక్కిలి సౌలభ్యంగా ఉండే విధంగా టెక్కలి నియోజకవర్గంలోని నందిగా మండలానికి రాకపోకలు నిర్వహించడానికి కూడా సులువుగా ఉంటుందని చెప్పారు. ఎన్నో ఏళ్ల నుండి తాము కలలుగన్న ఈ అనుసంధాన రహదారి నిర్మాణ పనులు ప్రారంభమైన సందర్భంగా పరిసర గిరిజన ప్రాంతాల ప్రజలు మిక్కిలి ఆనందాన్ని వ్యక్తపరిచారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి శాసనసభ్యురాలు రెడ్డి శాంతి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. మన మిలియాపుట్టి మండలంలో 9 రోజులు చాలా కష్టాలు. మంచినీరు సర్లే, మంచినీరు తాగడానికి నీళ్లు లేక, రోడ్లు లేక, మరి వైద్యం సరైన సమయం